సమాజ హితమే కవిత్వ అభిమతం కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి అన్నారు. కిన్నెర ఆర్ట్స్ థియేటర్ సంస్థ ఆధ్వర్యంలో రమణాచారి క్యాంప్ కార్యాలయంలో ముదుగంటికలు ఆవిష్కరణ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుస్తక రచయిత డాక్టర్ ముదుగంటి సుధాకర్ రెడ్డిని శాలువా కప్పి జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. యువత మార్గదర్శకులుగా ఎదిగే దేశ సమగ్ర అభివృద్ధికి అంబాసిడర్లుగా నిలవాలని సూచించారు. కవులు కాలంతో పాటు కవితలు రాసి సమాజ చైతన్యానికి పాటుపడాలన్నారు. ఎవర్ని ఇబ్బంది పెట్టడు, కానీ ఆయన ఉనికి ఆయన మాట మనకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఎంత బాగా మాట్లాడతాడు అని చెప్పంటే నిర్మోహమాటంగా మాట్లాడతాడు, నిక్కచ్చిగా మాట్లాడతాడు, కానీ అయ్యేట్టుగా మాట్లాడతాడు, కానీ జరిగేట్టుగా మాట్లాడతాడు. ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ కొన్ని తప్పు పనులు చేస్తున్నారు అని చెప్పంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి మీరు తప్పు పనులు చేస్తున్నారని చెప్పని వాళ్ళ ముఖం మీదే చెప్పేట్టుగా మాట్లాడతాడు. కరీంనగర్లో ఆయన వస్తున్నాడు అని చెప్పంటే ఎందుకైనా మంచిది, ఆయన పని చేసేసేసి మనం దూరంగా ఉండడం మంచిది అనేటువంటి రీతిలో అలవాటైపోయిన తర్వాత ఇవాళ పరిస్థితి ఎట్లొచ్చిందని చెప్పంటే తెలుగునాట ముదుగండి ముదుగండి సుధాకర్ రెడ్డి గారు వస్తున్నారు అని చెప్పంటే వాళ్ళు ఏదైనా పన్ను అంటే ఆ ఫైల్ ఏదైనా తీసుకుని రండి అని చెప్పని ఆఫీసర్స్ తొందరగా పని చేసి పెట్టి ఆయనను వీడుకోవడం అనేటువంటి స్థితిలో